ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రగతి నివేదన సభకు భారీగా బయలుదేరుతున్నారు జనం. దాదాపు 3 లక్షల మంది ప్రజలు సభకు తరలి వెళ్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 100కు తగ్గకుండా ట్రాక్టర్స్ ను, ఇతర వాహనాలను ఏర్పాటు చేశారు. పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో సభకు బయలుదేరిన 200 ట్రాక్టర్ల ర్యాలీని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. ప్రతిపక్షాలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి తమ ఉనికిని చాటుకునేందుకే విమర్శలు చేస్తున్నాయని అంటున్న కడియం శ్రీహరితో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ దారులన్నీ కొంగర కలాన్ వైపే వెళుతున్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగనున్నటువంటి కొంగర కలాన్ ఏదైతే నివేదన సభకు మొత్తం కూడా ప్రగతి నివేదన సభకు బయలుదేరుతున్నది డిప్యూటీ సీఎం కళ్యాణ్ శ్రీహరి గారు. ఇక్కడ ట్రాక్టర్ అదేవిధంగా వరంగల్ రూరల్ పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే ట్రాక్టర్ నడుపుకుంటూ కొంగర కలాన్ కు బయలుదేరినటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం కళ్యాణ్ శ్రీహరి సైతం ఇక్కడ మొత్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,50,000 మంది ప్రజలను తరలించడానికి మొత్తంగా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. స్వయంగా డిప్యూటీ సీఎం కళ్యాణ్ శ్రీహరి గారు ట్రాక్టర్ ను పంపిస్తున్నటువంటి పరిస్థితి. నేడు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాక్టర్లను పంపించేటువంటి పరిస్థితి. మనతో పాటు డిప్యూటీ సీఎం గారు అన్నారు, సార్ 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 చెప్పండి, ఈ ప్రగతి నివేదన సభకు మీరు చెప్పే ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ ఇచ్చేటువంటి సందేశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4 సంవత్సరాల 3 మాసాలలో ఈ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను రచించి రూపకల్పన చేసి అమలు చేస్తున్నది. అవి ప్రజల అనుభవంలోకి వచ్చాయి. ఆ పథకాల గురించి ప్రజలకు వివరించి చెప్పి ప్రజల యొక్క ఆశీస్సులను పొందడానికే మా ప్రయత్నం. అదేవిధంగా ఈ 4 సంవత్సరాల 3 మాసాలలో మా ప్రగతిని చూసిన తర్వాత ప్రజలకు మరొక్కసారి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో ప్రగతి పథాన అగ్రభాగాన్ని నిలబెడదామనేదే మా ఆలోచన. నివేదన కాదు ఆవేదన సభగా ఉందని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినాయి. వాళ్ళ ఉనికి కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మా ఇంట ఉన్నారు, ఆ నమ్మకం ఆ విశ్వాసం మాకున్నది. ఏ ముఖ్యమైన పథకాలను మీరు ప్రజల్లోకి ఎస్ ఇది మేము చేశామని చెప్పే పరిస్థితి? బ్రహ్మాండంగా 4 సంవత్సరాల 3 మాసాల కాలంలో దేశానికే ఆదర్శంగా నిలబడే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 17,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేశాం. 24 గంటలు వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఎరువులను విత్తనాలను అందుబాటులో పెట్టాం. రైతు బంధు పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 8,000 రూపాయల చొప్పున 12,000 కోట్ల రూపాయల పంట పెట్టుబడి సహాయం ఇస్తున్నాం. సంవత్సరానికి రైతుకు 2,271 రూపాయల ప్రీమియం ప్రభుత్వమే కట్టి 5 లక్షల రైతు బీమా సౌకర్యాన్ని కల్పించాం. ఇంత జరిగినందుకు మీరు ముందస్తుగా ఎందుకు పోతున్నారనే ఒక ప్రశ్న కూడా వాళ్ళు లేవన. మేము ముందస్తు గురించి ఆలోచన చేయడం లేదు. రేపు జరగబోయే ప్రగతి నివేదన సభ ముందస్తు ఎన్నికల కొరకు కాదు. ప్రజలకు మేము చేసిన వాళ్ళు మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడానికి మాత్రమే మేము ప్రగతి నివేదన సభ పెట్టుకున్నాము. మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ప్రజా నివేదన సభకు బయలుదేరుతున్నారు. ఏదైతే ప్రతిపక్షాలు అంటున్నట్టుగా ఇది మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోవడమే మా నివేదన అని చెప్పి ముందస్తు ఆలోచన మాకు లేదు, ముందస్తు ఉంటే ప్రతిపక్షాలకు భయమైంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రజా నివేదన సభకు ప్రజలంతా కూడా ప్రశాంతంగా వచ్చి సురక్షితంగా వెళ్లాలని చెప్పి, రేపు ప్రయాణాలను దాదాపు ప్రజలంతా మా కొరకు రద్దు చేసుకోవాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం సూచిస్తున్నారు. మొత్తంగా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి 3,15,000 మందిని తరలించడానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొత్తం పరకాల నియోజకవర్గం నుంచి బయలుదేరినటువంటి దీన్ని చూస్తున్నాం. జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా అన్ని వాహనాలు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్, TV5 వరంగల్. తెలంగాణ నలుమూలల నుంచి గులాబీ శ్రేణులు కొంగర కలాన్ కు తరలి వస్తున్నాయి. వివిధ జిల్లాల నుంచి సభకు తరలి వచ్చేవారు ఏ రూట్లో రావాలో ఇప్పుడు చూద్దాం. రూపొందించబడింది. విజయవాడ హైవే నుండి సభకు వచ్చేవారు పెద్దంబార్పేట్ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు గుండా బొంగళూరు జంక్షన్ చేరుకుని అక్కడ నుండి మంగళంపల్లి మీదుగా కొంగర విలేజ్లో మీకోసం ఏర్పాటు చేసిన TSIIC జాక్పాట్ పార్కింగ్లో మీ వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
నాగార్జున సాగర్ హైవే నుండి సభా ప్రాంగణానికి చేరుకునేవారు ఇబ్రహీంపట్నం శాప్తా గార్డెన్ వద్ద ఎడమవైపు ఉన్న రోడ్డు గుండా ఎలిమనేడు ఎర్రగుంట మీదుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టీఎస్ఐఐసి జాక్పాట్ వద్ద మీ వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీశైలం హైవేపై నుండి సభా ప్రాంగణానికి వచ్చేవారు రాచలూరు గేట్ వద్ద ఉన్న కుడివైపు రోడ్డు నుండి లేమూరు తిమాపూర్ మీదుగా కొంగర విలేజ్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన టీఎస్ఐఐసి జాక్పాట్ వద్ద మీ వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మహబూబ్ నగర్ నుండి సభకు వచ్చేవారు పాలమాకుల రోడ్డు మీద నుండి స్వర్ణభారతి ట్రస్ట్ గోల్డెన్ సర్వీస్ రోడ్డు మీదుగా తుక్కుగూడ జంక్షన్ నుండి శ్రీనగర్ మీదుగా ఫ్యాబ్ సిటీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేయాలి. జహీరాబాద్ సంగారెడ్డి నుండి వచ్చేవాళ్లు పటాన్చెరు వద్దనున్న ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి గచ్చిబౌలి శంషాబాద్ మీదుగా తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 14 వద్ద దిగి శ్రీనగర్ మీదుగా ఫ్యాబ్ సిటీ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో మీ వాహనాలను పార్కింగ్ చేయాలి. నిజామాబాద్ జిల్లా నుండి సభా ప్రాంగణానికి వచ్చేవారు మెడ్చెల్ కండ్లగోయ జంక్షన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి పటాన్చెరువు గచ్చిబౌలి శంషాబాద్ మీదుగా తుక్కుగూడ జంక్షన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు దిగి ఫ్యాబ్ సిటీ వద్ద ఏర్పాటు చేసిన ప్రాంగణంలో మీ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. వికారాబాద్ నుండి సభా ప్రాంగణానికి చేరుకునేవారు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ జంక్షన్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి తుక్కుగూడ ఎగ్జిట్ నంబర్ 14 వద్ద ఔటర్ రింగ్ రోడ్డు దిగి శ్రీనగర్ మీదుగా ఫ్యాబ్ సిటీ వద్ద మీకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. వరంగల్ రహదారి నుండి సభకు వచ్చేవాళ్లు ఘట్కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి పెద్దంబర్పేట్ కోహెడ మీదుగా బెంగళూరు ఎగ్జిట్ నంబర్ 12 వద్ద ఔటర్ రింగ్ రోడ్డు దిగి సర్వీస్ రోడ్డు మీదుగా ఏర్పాటు చేసిన కల్వకోలు దేవమ్మ ఫంక్షనాల వద్ద మీ వాహనాల్ని పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిద్దిపేట నుండి ప్రగతి నివేదన సభకు వచ్చేవాళ్లు షామీర్పేట వద్దనున్న ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి ఘట్కేసర్ పెద్దంబర్పేట్ కోహెడ మీదుగా ఎగ్జిట్ నంబర్ 12 వద్ద దిగి సర్వీస్ రోడ్డు గుండా కల్వకోల్ దేవమ్మ ఫంక్షన్ హాల్ చేరుకుని అక్కడ ఉన్న పార్కింగ్ స్థలం వద్ద మీ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి.